మళ్ళీ తీసుకొచ్చి రాజీనామా చేస్తా అంటారు. ఇంత ముందు రాజీనామా చేస్తే ఏమైంది? ఇక్కడ హోదా నిజంగా కనుక చేతనే తెప్పించండి, గొడవే లేదు కదా అసలు. ఇవన్నీ కూడా మళ్ళీ హోదా దగ్గరికి తెచ్చుకెళ్తాం, మనం రాజధాని బిగించేస్తాం, హోదా దగ్గరికి వెళ్తాం. ఇంకోటి ఇంకోటి ఇక్కడ 24 గంటలు ప్రజల్ని తప్పుదోవ పట్టించుకునే చర్చలు తప్పించి ప్రాక్టికల్ చర్చ మాత్రం చేయమ్మా. అది డెవలప్మెంట్ అవుతుంది. మన మన అదృష్టం ఇదే చెప్తున్నా నేను. ఒక్కటి ఫైనల్ గా సుఖ సంతోషాలతో ఉండాలి. ఒక్కటి ఫైనల్ గా ముస్తఫా గారు ఒక ప్రణాళిక రూపొందించాలి. ముస్తఫా గారు ఒక డెవలప్మెంట్ రూపొందించాలి. ఎక్కడ ఒక్క మాట డైవర్ట్ కావద్దు ఇక్కడ. ఒకటే ఒక పాయింట్ అండి, భవిష్యత్తులో కృష్ణా గుంటూరు జిల్లాల్లో మీరెళ్ళి ప్రజల దగ్గర తలకాయ ఎత్తుకు తిరగలమని నమ్ముతున్నారా? దానికి సమాధానం చెప్తా. చెప్పండి. తలకాయ ఎత్తు తిరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకు ఆస్కారం ఉందంటే, మేము రైతులకు ఇబ్బంది పెట్టలేదు, రైతులు కౌలిస్తున్నాం. ఒకటి, రెండోది డెవలప్మెంట్ కోసం ప్రణాళిక రూపొందించాం, అది డెవలప్మెంట్ అవుతుంది. బ్రిడ్జీలు కడుతున్నాం, ఈ టోల్గేట్ కాడ నుంచి ఆ గన్నవరం వరకు బ్రిడ్జి కడుతున్నాం. ఇలాంటివి చాలా ఉండయి, దాంట్లో పొందుపరిచారు. గుంటూరు అది మాట వాస్తవం. ముఖ్యమంత్రి గారిని పర్యటించి, ముఖ్యమంత్రి గారి రాజధాని గ్రామాల్లో పర్యటించమనండి. ముఖ్యమంత్రి గారిని రాజధాని గ్రామాల్లో పర్యటించమని చెప్పండి. వలలు లేకుండా పర్యటించమని చెప్పండి. ఎన్ని ఎందుకు ముఖ్యమంత్రి గారిని పోలీసులు వలలు లేకుండా పర్యటించమని చెప్పండి. ఎన్ని ఎందుకు సార్? ఇంకా మా ముఖ్యమంత్రి అసలు పాయింట్ దగ్గర నుంచి తీసుకెళ్లి రాజకీయమే మాట్లాడుకుంటారు. మీ అందరి రాజకీయ స్వార్థాలు తప్పించి ప్రజల గురించి మాట్లాడరు. ఇక్కడ నేను ఇందాక ఆయన అడిగినటువంటిది తలకాయ ఎత్తుకు తిరుగుతారా అన్నది రాజకీయం కాదు. అక్కడ ఉన్న ప్రజలకు అభివృద్ధి చూపించకపోతే ఎట్లా? మీరు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కాళ్ళు పట్టుకు తిరుగుతారా, ఏళ్ళు పెట్టుకు తిరుగుతారా అంటే మళ్ళీ రాజకీయం అవుతుంది. ఆయన ఛాలెంజ్లు ఇస్తారు, మీరు ఛాలెంజ్లు ఇస్తారు. ప్రజలు కొరిగేదేం లేదు ఇక్కడ. వేరే ఉద్దేశంతో మాత్రం కాదు. ఇక్కడ ఒకటే రెండు ముస్తఫా గారు, మీరు ఆ ప్రాంత ఎమ్మెల్యేగా మళ్ళీ గెలుస్తారా? ప్రజలకు ఒరుగుతుంది కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. అమ్మఒడి కార్యక్రమం ప్రతి సార్ సంక్షేమ పథకాలు మళ్ళీ మీరు వస్తుంది అక్కడికే. అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. ఎన్ని ఒకటా రెండా మూడా పిల్లలకి మంచి సార్ డబ్బులు ఇవ్వటం అనేటువంటిది సంక్షేమం. భవిష్యత్తులో డబ్బులు సంపాదించుకునేలా చేయటం అభివృద్ధి. సదుపాయాలు చేసి స్కూల్ డెవలప్మెంట్ ఒకటా రెండండి. డబ్బులు మొత్తం అందరికి పేదవాళ్ళకి సంబంధించి. సార్ ముస్తఫా గారు నేను ఇదే అడుగుతున్నా. మతానికి కాదు, ఒక పార్టీ కాదు, అందరికి కూడా న్యాయం చేసే విధంగా రైట్ చేస్తున్న వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో. మళ్ళీ మనం సంక్షేమం